హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటింట్లో. మనము ధనుర్మాసం ముగ్గులు వేస్తున్నాం కదా, ఈరోజు 6 నుంచి 2 వరకు ఒక ముగ్గు చూపిస్తాను, తర్వాత ఇంకోటి వేసుకుందాం. ఇప్పుడు మనం ఆరు 4 2 ఇటు కూడా సేమ్ ఇలా వేసి ఇది ఇలా తిప్పుకొని ఆ సైడ్ లాగా ఈ సైడ్ కూడా ఇలాగా వేయాలి. ఇది ఇటు నుండి ఈ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఇలా తీసిరా. ఇలా ఇప్పుడు చలి బాగా పెరిగింది, ఇది ఇలా వేయాలి. అయింది కదా, ఇలాగ వేస్తే సరిపోతుంది. ఇలాగ చూసారా, ఇది 6 చుక్కలు 4 చుక్కలు 2 చుక్కలు రెడీ అయింది కదా. ఇప్పుడు మనం మరొక ముగ్గు వేద్దాం. ఇప్పుడు మరొకటి వేద్దాం, ఇలా సెంటర్లో ఇలా పెట్టుకొని ఇలాగా 4 పక్కలు ఇలా వేయండి. ఇలా వేసాం కదా, ఇప్పుడు చలి బాగా పెరిగింది కదా, దానివల్ల కొంచెం చిన్న పిల్లలు ఉంటారు, ఒక 10 ఇయర్స్ లోపు పిల్లలు, 1 ఇయర్ నుండి. ఆ పిల్లలకి మనం అనుకుంటాం చల్లగాలి పర్లేదు తెప్పొచ్చు అని, ఎర్లీ మార్నింగ్ బయటికి తీసుకెళ్తండి. ఇప్పుడు పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కూలింగ్ వల్ల మనకి వాళ్ళకి న్యూమోనియా అవన్నీ వచ్చేస్తున్నాయి. అవి రావడం వల్ల మళ్ళీ మనం ఎంత ట్రీట్మెంట్ చేయించినా కూడా చాలా కష్టం అయిపోతుంది. అందువల్ల ఈ బాగా అంటే ఇప్పుడు మనకు 4-5 సంవత్సరాలు బట్టి పెద్దగా చలి లేదు, అందుకు మనకి మళ్ళీ ఈ వాతావరణం కొత్తగా ఉంది కాబట్టి కొంచెం ఎండ ఎక్కిన తర్వాతే బయటికి తీసుకురావడం వల్ల మంచిది. వాటర్ చల్లదనం వల్ల పిల్లలు కానీ మనం కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా వాటర్ తాగరు, దానివల్ల ఏంటి వాటర్ ఎక్కువ తాగాలి కదా. వాటర్ ఎక్కువ తాగడం వల్ల మనకు కొంత హెల్త్ కూడా ఒక 50% బెనిఫిట్ ఉంటుంది. అందుకే మనకు కూడా తాగబుద్ది ఏది కాబట్టి వేడి నీళ్ళు. మామూలుగా మేమైతే బాయిల్డ్ వాటరే తాగుతాం, వేడి నీళ్ళు మరగబెట్టి ఉంచుకుంటాను. ఆ తర్వాత అవే మళ్ళీ ఈ చలికాలం మళ్ళీ కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చగా చేసుకొని తాగితే పిల్లలకు కూడా తాగాలనిపిస్తుంది, మనకు కూడా తాగాలనిపిస్తుంది. కాబట్టి అలా తాగండి, మేమైతే అలాగే తాగుతుంటాము. అందుకని నేను చెప్తున్నాను, మీకు నచ్చితే అలా చేయండి, మంచిది. వాటరే కదా, గోరువెచ్చగా ఉంటే మంచిది. ఇలాగా 4 పక్కలు కూడా ఇలా వేసుకుందాం. ఈ ధనుర్మాసంలో కొంచెం చుక్కల ముగ్గులు ఒక్కొక్కటి పెట్టినా ఇలా గీర్ల ముగ్గులు ఎక్కువగా పెడుతుంటాము. ఏదో నాకు వచ్చిన షేప్లో నేను వేస్తున్నాను. ఇక్కడ 4 చుక్కలు 3 చుక్కలు ఇలా పెట్టుకుని చాలా అందంగా ఉంటుంది. నా ముందు వీడియోలోని ముగ్గులు కూడా మీకు నచ్చాయి అనుకుంటాను, కామెంట్ చేయండి. చేస్తే నాకు కొంచెం తెలుస్తుంది మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అనేది. ఇలా పెట్టుకుంటే మంచి షేపు వస్తుంది.
చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇంకో మరొక ముగ్గు వేద్దాం. ఇప్పుడు మరొకటి 5 చుక్కల ముగ్గు వేద్దాము. 5, 1, 2, 3 ఇది 5, 3 1, 5, 1, 3 వేస్తే సరిపోతుంది. అలా వేయాలి. ఇలా వేయాలి. చిన్నపిల్లలకి ఉదయం తీసుకెళ్ళాం కదా మనం, 7 గంటలకి ఇలాగ కొంచెం మనకి ఎండ ఎక్కువే వస్తుంది. ఆ ఎండ ఎక్కువ వచ్చేటప్పుడు కొంచెం ఎండలోకి తీసుకెళ్ళడం వల్ల డి విటమిన్ వస్తుంది. చలి వాతావరణం వదిలి ఇక ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, పొట్లు ఇవి రాకుండా ఉంటాయి. లేకపోతే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బీసిపోయినట్టు అవుతుంది. కొంచెం మనం కూడా ఎండలోనే ఒక క్షణం ఉండేటట్టు చూసుకోండి, బాగుంటుంది. ఎండ వచ్చిన తర్వాత మేము వాకింగ్కి ఉదయం వెళ్తాను అన్ని స్వెటర్లు అన్నీ వేసుకొని అనుకోండి. కొంతమందికి కూలింగ్ పడదు, పడని వాళ్ళు మాత్రం ఎండ అప్పుడు వెళ్ళడమే మంచిది. మన హెల్త్ చూసుకోరు కదా, ఎంత ఒక 2 నెలలు మనం జాగ్రత్తగా ఉంటే మనకి సమ్మర్ వస్తుంది. పండగ పోయిన తర్వాత మళ్ళీ ఎండలో మనం వేడిగా ఉంటాయి వాతావరణం. చూసారా, ఇది 5 చుక్కలు 3 చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇలా చేసుకుందాం, ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి, ఇంకొకటి చూపిస్తాను. ఇది 3 చుక్కలు. మూడు చుక్కలు 3 వరుసలు. ఇది కూడా చాలా చిన్న ముగ్గు, ఈజీగా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ రావాలి. ఇదొకటి. ఓకే, థ్యాంక్ యూ.